ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ మండల పార్టీ టీడీపీ నాయకులు స్థానిక దొనకొండ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. జగన్ పాలన రక్కస పాలన అని నిరుపేదల దళితులు సాగు చేసుకునే భూములను లాక్కొని ఇంటి స్థలాలు కింద మార్చి ఇస్తున్నారని, త్వరలోనే జగన్ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని టీడీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోడీ వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు, కొమ్మ తోట సుబ్బారావు, లక్ష్మణ్ సీతాపతి, మహేష్ సత్యానంద్ మరియు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి మన కింజారు పచ్చెన్నాయుడు గారిని మరి అక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అలానే మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, వాళ్ళ కుమారుని కూడా అరెస్ట్ చేశారు. అట్లానే మరి ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ అలాగనే వాళ్ళ కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులను బెదిరియటం మరి వాళ్ళని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మా రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో మరి తహసీల్దార్కి ఒక వినతి పత్రం సమర్పించాం. మీరు అధికారులు కాబట్టి మరి ఆలోచించి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇబ్బంది లేకుండా మరి చేయమని చెప్పి ఈ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో మరి ఇచ్చేయటం జరిగింది. నిన్న కూడా అందరం అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియటం జరిగింది. ఈ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన 11 కేసులలో ఏమైనా ముద్దాయి ఉండి మరి 100,000 కోట్ల అవినీతి చేసి మరి ఆయన 16 జైల్లో ఉన్నాడు. మరి తెలుగుదేశం నాయకులను కూడా అట్లనే నాలక్కనే మరి జైల్లో పెట్టాలి, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. మరి ఆయన అరాచక పాలనకి మరి ప్రజలు కూడా సమరగీతం పాడాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరి అన్ని మండల కేంద్రాల్లో గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా మండలం నుంచి మేము కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మరి మా ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉదాహరణకి ఇసుకే కావచ్చు, అలాగే మద్యం కావచ్చు, ప్రతి ఏదన్నా కానీ మరి అరాచక పరిపాలనకు నిదర్శనంగా ఇయ్యే కాకుండా ప్రతి ఒక్కటి కూడా మరి ఈ రాష్ట్రంలో ఈరోజున్న జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు చెందాన్ని అధికారానికి మరి పరిపాలనకు ఉపయోగించకుండా మరి ఎవరైతే మరి ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారో ప్రతిపక్షం వాళ్ళని దొక్కడానికి, ఆర్థికంగా దెబ్బతీయడానికి, అంతేకాకుండా మరి ఈ కేసులు ఎరిగించడం, ఎందుకంటే దొంగే దొంగనట్టుగా అతనే దొంగ ఈ 11 కేసులు ఏమైనా ముద్దాయిగా ఉండి అందరిని దొంగలు చేసి, ఎందుకంటే రేపు అసెంబ్లీలో మాట్లాడడానికి మీ వాళ్ళని కూడా జైల్లో పెట్టినాం కదా మేము అనే విధంగా మాట్లాడడానికి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు.